Hello comrades, welcome to Tuts and Updates. Amigos, AP degree online admissions ki sambandhinchi phase 2 yokka registrations anedi yesterday tho close ayyayi. Aithe seat allotment anedi kottaga release chesina schedule prakaram December 20th na aithe release cheyunnaru. Previous schedule prakaram chusinattaithe registrations anedi December 15th ke close avvali. Kani students and ade vidhanga konni college managements nunchi request lu vellatam valla OMDC vallu ee registration dates ni and ade vidhanga web options dates ni డిసెంబర్ 17th వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 17th అంటే ఎస్టర్డేతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎస్టర్డేతో క్లోజ్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది కొత్తగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం 20th డిసెంబర్ 20th అయితే ఉండబోతోంది. కాబట్టి టుమారో మనకి ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయనున్నారు. సో చాలామంది ఇవాళే సీట్ అలాట్మెంట్ ఉంటుందని అయితే అనుకుంటున్నారు. గైస్, ఈ యొక్క షెడ్యూల్ని అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో రీషెడ్యూల్ డేట్స్ ప్రకారం డిసెంబర్ 20th అయితే రిలీజ్ చేస్తారు. అంటే మీరు టుమారో వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. టుమారో టైమింగ్స్ ఏంటంటే మనకి ఫేజ్ 1 మాదిరే మార్నింగ్ 10 o'clock, అరౌండ్ 10 o'clock మనకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మన ఛానల్ ఇంటిమేట్ చేస్తాను. టుమారో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్ ఇంటిమేట్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీకున్న డౌట్స్ని ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో చేసి మీరు మెసేజ్ చేసినట్టయితే కన్ఫామ్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ఇన్స్టాంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. కాబట్టి తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఇవాళ డిసెంబర్ 19th సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. ఇది వచ్చేసి ప్రీవియస్ షెడ్యూల్. కొత్తగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం టుమారో అంటే డిసెంబర్ 20th సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవ్వగానే ఖచ్చితంగా నేను మా ఛానల్ ఇంటిమేట్ చేస్తాను.